नमस्ते एक् न्यूज के स्वागत मुझे मुख्यांशाल चुदा विलेज क्लीनिक्स निर्माण पै प्रत्येक दृष्टि पेटाले वैद्य आरोग्य शाख समीक्षलो सीएम जगन आदेश समावेशा की हाजर डिप्यूटी सीएम आళ్ల నాని युवत उन्नत स्थाई की चेरे प्रणाली तो मुंकाली जिला कलेक्टर कार्तिकेय मिश्रा सूचना युवत को उद्योग अवकाश कल प्रभु लक्ष्य मेगा जॉब मेला को विशेष स्पंदन देंदूर एमएलए कोठारु दसरा शरन्नवरात्रि उत्सवाल सर्व सिद्धम पंडुग शोभतो कलकललाडुतुन्न प्रधान आलयालु पंडुग रद्दीनी दृष्टिलो उंचुकुनि आरटीसी प्रत्येक सर्वीसुलु आरटीसी आरएम वीरय्य चौधरी वेल्लडि వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోనే అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం జగన్ సూచించారు. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు హెల్త్ హబ్స్ ఏర్పాటు చేసి ఆసుపత్రుల వివరాలను అధికారులు సీఎంకు తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్యం కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్ళాల్సిన అవసరం ఉండకూడదని మన రాష్ట్రంలోనే అన్ని రకాల చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, సిఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటి కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. యువత తొలిసారి సాధించే ఉద్యోగం ఒక గురువుగా ఉంటుందని, ఉద్యోగంలో చేరిన తర్వాత అదే మార్గదర్శకంగా మారుతుందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. బుధవారం పెదపాడు మండలం వట్లూరు రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో దేందూర్ ఎమ్మెల్యే కొఠారు అభయ్ చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ జాబ్ మేళా ద్వారా ఎంతోమంది యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. మొదటిసారి ఉద్యోగంలోకి వెళ్ళిన వారు నేర్చుకోవాలనే తపన ఉండాలని, పనిలో క్వాలిటీ, సింపుల్సిటీ కనిపించాలని ఆయన అన్నారు. ఉద్యోగం వల్ల వచ్చే జీతం చిన్నదా పెద్దదా అని ఆలోచించక ఉద్యోగం వచ్చినప్పుడు మొదటిగా చేరాలని, దాని తర్వాత మన అవకాశాలను బట్టి వేరే ఉద్యోగాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. కలెక్టర్ కాకముందు 4 ఉద్యోగాలు చేశానని, ఉద్యోగాలు మారి ఇప్పుడు కలెక్టర్ స్థాయికి వచ్చానని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యువతీ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వారిని ఉద్యోగస్తులుగా చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సంకల్పించిందని తెలిపారు. కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ కె అజయ్ రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్ చల్ల మలసూదన్ రెడ్డి, రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల ఎండి వేణుగోపాల్, మేనేజర్ రోహిత్, ప్రిన్సిపల్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. Don't lie to yourself.
You know very well, all of you, in all seriousness, all of you sitting here know very well how much you know. చదువుకున్న యువత ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని దేంద్రూరు ఎమ్మెల్యే కొట్టారు అభయ్ చౌదరి అన్నారు. పెదపాడు మండలం వట్లూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఎమ్మెల్యే కొట్టారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన దక్కింది. మెగా జాబ్ మేళాకు యువత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బుధవారం ఎమ్మెల్యే కొఠారు అభయ్ చౌదరి ఆధ్వర్యంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సౌజన్యంతో రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో 24 కంపెనీల ప్రతినిధుల సమక్షంలో జరిగిన జాబ్ మేళాలో యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కొఠారు అభయ్ చౌదరి మాట్లాడుతూ చదువుకున్న యువత తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రయత్నించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు శ్రీ చల్ల మధుసూదన్ రెడ్డిలు హాజరై రాష్ట్ర వ్యాప్తంగా యువతకు అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. చక్కటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతూ ఉన్నా, ఈరోజు ఇక్కడికి చాలా కంపెనీ వారు వచ్చారు, క్లోజ్ టు 24 కంపెనీస్ ఇక్కడికి వచ్చాయి. మీ అందరూ కూడా ఈరోజు మీరు అప్లై చేసుకునే జాబుల్లో ఇది చిన్న జాబు పెద్ద జాబ్ అని ఏమీ లేదు. చిన్న కంపెనీ పెద్ద కంపెనీ అనే ఆలోచన మర్చిపోండి. అదేవిధంగా నేను ఏలూరులో ఉన్నాను, ఇక్కడే ఉద్యోగం చేయాలన్న ఆలోచన కూడా మర్చిపోండి. దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ టు గో అండ్ గెట్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. మొట్టమొదటి ఉద్యోగం వచ్చినప్పుడు నిజంగా దట్ గివ్స్ యు అన్ ఇమెన్స్ ప్రైడ్. ఈరోజు ఏలూరు పార్లమెంట్ సంబంధించి, ముఖ్యంగా దెందలూరు నియోజకవర్గంలోని రామచంద్ర కాలేజీలో మెగా జాబ్ మేళా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. రోజు ఇక్కడికి కలెక్టర్ గారు, అదేవిధంగా ఉంగుటూరు శాసనసభ్యులు, అదేవిధంగా మన అడ్వైజర్ టు గవర్నమెంట్, మన స్కిల్ కాలేజ్ చైర్మన్ గారు అయినటువంటి మన మధుసూదన్ గారు, అదేవిధంగా ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ గారు, ఈరోజు మేనేజ్మెంట్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ మెగా జాబ్ మేల్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా చదువుకున్న ప్రతి యువకుడికి కూడా ఉద్యోగం కల్పించాలని ఒక గొప్ప సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెగా జాబ్ మేళ కండక్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున యువతీ యువకులు కూడా సుమారుగా, ఇప్పటికీ మేము చూస్తూ ఉంటేనే దాదాపుగా 2000 పైచిలకగా రిజిస్టర్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. 24 ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలు ఈరోజు ఇక్కడ సుమారుగా 1550 ఉద్యోగాలు కల్పించడానికి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో పాల్గొనేటువంటి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి మన చదువు దగ్గర స్కిల్ బయటకు తీసి తప్పకుండా కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఆలోచనతోటి మా మీ దగ్గర కొత్తలోని ప్రస్తుతమే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి పరిశ్రమలు 75% ఉద్యోగ ఆ లోకంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఆ చదువుతో పెట్టినటువంటి ఆ నిరుద్యోగ యువతకు ఇవ్వాలని చెప్పి ఫస్ట్ ఆయన చట్టసభలో ఒక దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నగరంలోని ప్రధాన దేవాలయాల్లో అధికారులు, ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాల్లో అమ్మవారికి రోజుకు అలంకారం చేయనున్నారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. భక్తుల కోసం క్యూ లైన్లు, ప్రసాద వితరణ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఆ
అక్టోబర్ 7వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కూడా గురువారం నుండి శుక్రవారం వరకు కూడా 9 రోజులు ఈ ఫ్లవనామ సంవత్సర ఆశ్వేజ మాస దేవీ శరణనవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతి వాళ్ళు కూడా మరి అన్ని దేవాలయాల్లో కూడా ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేష అలంకారములు అర్చనలు కుంకుమార్చనలు విశేషంగా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. ఈ భక్తులు కూడా ప్రతి వారి ఇళ్లలో కూడా మరి కరోనా దృష్టిలో పెట్టుకుని చక్కగా ఉదయం ఇంట్లోనే దేవాలయంలో కాకుండా ముందర ఇంట్లోనే పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేసుకుని కరోనా నియమ నిబంధనలన్నీ పాటిస్తూ చక్కగా డబుల్ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాలయాలకు వెళ్ళి అమ్మవారి అలంకారములు అవతారములు ఇవన్నీ కూడా దర్శించి మరి అమ్మవారి కృపకు పాత్రల గుదురుగారుగా ప్రార్థిస్తున్నాం. దసరా పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ బస్సుల రద్దీ దృష్ట్యా 210 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం వీరయ్య చౌదరి యాక్నెస్కు తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. ఇందులో భాగంగా ముందు నుంచి దసరా సెలవుల అనంతరం తిరుగు ప్రయాణం నిమిత్తం సర్వీసులు అందుబాటులో ఉంచినట్లు ఆర్ఎం తెలిపారు. ప్రైవేట్ బస్సులు అధిక ధరలు వసూలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పండుగ సందర్భంగా మనం వెస్ట్ గోదావరి రీజియన్ ప్రత్యేక బస్సులు నడుపుతున్నామండి. హైదరాబాద్కు, విజయవాడకు, అట్లానే విశాఖపట్నంకి, తిరుపతికి. దసరా పండుగకి ముందు మనం మామూలుగా 8వ తారీఖు నుంచి స్పెషల్ బస్సులు స్టార్ట్ అవుతాయి. తర్వాత దసరా పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా తిరుగు ప్రయాణంలో కూడా మేము ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్కి ప్రత్యేకంగా 90 బస్సులు, అట్లానే మిగతా డెస్టినేషన్కి 120 బస్సులు, మొత్తం 210 బస్సులు ఈ సంవత్సరం నడపబోతున్నాం. సో మామూలుగా ఏంటంటే మా ప్రతి సంవత్సరం కూడా ఈ దసరా సందర్భంగా ఏంటంటే మనం ప్రత్యేక బస్సు నడుపుతుంటాము. ఎందుకంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అనేది సుఖవంతమైన ప్రయాణం, సురక్షితమైన ప్రయాణం. తర్వాత అంతేకాకుండా మనం ప్రైవేట్ బస్సులు ఏంటంటే అధికంగా ఛార్జీ వసూలు చేస్తుంది, కంప్లైంట్ ఉంటుంది. సో దాన్ని అట్లా అది కాకుండా మన ఆర్టీసీ బస్సులు ఏంటంటే మనం మామూలు ధరలకి మనం బస్సు నడుపుతుంటాము. మన షెడ్యూల్ బస్సులు అన్నీ కూడా ప్రత్యేక బస్సులు మాత్రం కొద్దిగా రేట్లు పెంచి చేస్తాం. అందుకనే వాటికి మంచి ఆదరణ ఉంది. గత సంవత్సరం కోవిడ్ కారణంగా మనం బస్సులు నడపలేకపోయాం, కానీ 2019లో మనం దాదాపుగా 278 బస్సులు దాకా నడపడం జరిగింది దసరా పండుగ సందర్భంగా. ఈ సంవత్సరం కూడా మామూలుగా మనం 210 బస్సులు ప్లాన్ చేసినప్పటికీ అదనంగా కూడా అవసరమైతే కూడా ప్రత్యేకంగా బస్సు నడపడానికి సిద్ధంగా ఉన్నాం. జిల్లాలో 8 డిపో నుంచి కూడా ఈ ప్రత్యేక బస్సులు నడుపుతామండి. ముఖ్యంగా ఏంటంటే మనకి ఏలూరు, భీమవరము, జంగారెడ్డిగూడెము, తణుకు, తాడేపల్లిగూడెం ఈ 5 డిపోలకి నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడుపుతామండి. మనం మామూలుగా చాలా మంది ప్రయాణికులు కూడా మనం ఈ బస్సుల్లో ఉపయోగించుకుంటూ ఉంటారు. మనం మామూలుగా ప్రస్తుతం కూడా మనకి షెడ్యూల్ బస్సులు, నాన్ స్టాప్ బస్సులు, అల్ట్రా డైలక్స్ సర్వీస్ కూడా నడుపుతున్నాం మనం భీమవరం నుంచి విజయవాడకి. అవి కాకుండా ప్రత్యేక బస్సులు కూడా అదనంగా నడుపుతామండి. మనం ప్రత్యేక బస్సులు నడుపుతామండి శబరిమలకి. అలాగే మన కార్తీక మాసంలో మనం పంచారామాలు అనేది నడుపుతాము. ఈ పంచారామాలు ఏంటంటే మెయిన్గా మనకి ఆదివారం రాత్రి బయలుదేరి సోమవారం ఉదయం మొట్టమొదట అమరావతి, ఆ తర్వాత మనకి భీమవరం దగ్గర ఉన్న భీమవరము, పాలకొల్లు ఈ 2 దేవాలయాలు చూసుకొని తర్వాత మనకి ద్రాక్షారాము, సామర్లకోట ఈ 5 పుణ్యక్షేత్రాలు దర్శించుకొని ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళు సాయంత్రానికల్లా, సోమవారం సాయంత్రానికల్లా మనం తిరుగు వచ్చేట్టుగా ప్లాన్ చేస్తాము. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లేవారు అక్కడి పరిస్థితులు, అనుమతులపై ముందుగానే పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సూచించారు. గల్ఫ్ బాధిత కుటుంబాలకు చెందిన వారికి బాసట అవగాహన కార్యక్రమాన్ని భీమవరంలోని డాక్టర్ బీవీ రాజు కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏ దేశంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయో, మధ్యవర్తుల ద్వారా వచ్చే అనుమతి పత్రాలు, వీసాలు అధికారికమైనవో కాదో పరిశీలించుకోవాలన్నారు. నకిలీ ఏజెంట్ల సమాచారాన్ని డైల్ 100కు తెలియచేయాలన్నారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తాము గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. నాకు ఇక్కడ ఎవరు కూడా నాకు
తెలుగు తెలిసినా వాళ్ళెవరూ నాకు వీసా తీసి హెల్ప్ చేయలేదు. నేను ఏజెంట్ ద్వారా వచ్చానండి. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వదిలేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే మేడం వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. లో బాసత ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం అంటే ఈ సబ్ డివిజన్లో కానీ నియర్ బై సబ్ డివిజన్లో నుంచి గల్ఫ్లో వెళ్ళిన వాళ్ళకి ఒక అవగాహన, అంటే చాలా కేసెస్ మనకి వస్తున్నాయంటే గల్ఫ్లో పోయేటప్పుడు ఏజెంట్ ద్వారా మోసపోవడం, లేకపోతే అక్కడ ఎక్కువ హరాస్మెంట్ అయిపోయి మళ్ళీ అక్కడ నుంచి వీడియో పంపడం. సో ముందే వాళ్ళకి ఏ విధంగా పోవాలా, అక్కడే ఏంటిది ఆథరైజ్ ఏజెంట్ ఏంటిది అన్ఆథరైజ్ ఏజెంట్, అదేవిధంగా ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్తో పాటు పోవాలా, దీనికోసం అవగాహన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మహిళా పోలీసుకి కూడా ప్రతి ఒక్క వార్డులో కూడా ఇది చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ తరఫు నుంచి ఎట్లాంటి అక్కడే పోతున్న వాళ్ళకి, అదేవిధంగా ఎవరు అక్కడ ఉన్నారా వాళ్ళతో కూడా కాంటాక్ట్ చేసుకొని వాళ్ళకి ఏ విధంగా సాయం కావాలంటే అది కూడా చెప్తారా. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎవరైనా అక్కడే పోతారా, వాళ్ళకి పిల్లలు ఇక్కడే ఏ విధంగా భవిష్యత్తు ఉంటుంది, మన దగ్గర కూడా చాలా కేసెస్ వస్తున్నాయి గల్ఫ్ నుంచి పోయిన ఫ్యామిలీ నుంచి, ముఖ్యమైన చిన్నపిల్లలు మీద ల్యాంగ్ దిస్ పాస్కో యాక్ట్ కేసెస్, అదేవిధంగా కొంతమంది క్రైమ్లు కూడా పాల్గొంటున్నారా అది కూడా చెప్పడం జరిగింది. సో ఈ టోటల్ బాస్తా ప్రోగ్రామ్ ద్వారా లోకల్ పోలీస్, వెస్ట్ గోదావరి పోలీస్ ద్వారా ఒక అవగాహనం అందరి కోసం, దాట్ గల్ఫ్ పోయేటప్పుడు ఏ విధంగా ప్రికాషన్ తీసుకోవాలి, ఇదిగాక వాళ్ళు ఎక్కడి నుంచి ఏదో ఒక ఊహిస్తారా గల్ఫ్లో పోయి వాళ్ళు ఏ పని చేస్తారా, ఏ పని ఎక్కడ జరుగుతుంది, అదేవిధంగా ఏజెంట్ ఏమి చెప్తారా, ఇది కాక ఏ విధంగా కాంట్రాక్ట్లు వాళ్ళు పోతున్నారా, దీనికోసం మొత్తం అవగాహన చేయడం జరిగింది. వాహనదారులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణాలు కాపాడుకోవచ్చని ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ అన్నారు. బుధవారం ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు హెల్మెట్ ఉపయోగించడం వల్ల వచ్చే ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ దిలీప్ కిరణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహన నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో టూ టౌన్ సీఏ ఆదిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వెస్ట్ గోదావరి జిల్లాలో గౌరవ ఎస్పీ గారు శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు రీసెంట్గా రోడ్ సేఫ్టీకి సంబంధించి రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి యాక్సిడెంట్స్ స్టాటిస్టిక్స్ని గమనించినట్లయితే హైవే మీద కానివ్వండి, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ కానివ్వండి, స్టేట్ హైవే కానివ్వండి, పంచాయతీ రోడ్లు కానివ్వండి, అన్ని చోట్ల కూడా యాక్సిడెంట్ అనాలిసిస్ చేసినట్లయితే మనకు మోస్ట్ ఆఫ్ ది ఫెటాలిటీస్ అన్నీ కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత హెడ్ ఇంజురీ వల్ల జరిగినట్లుగా మనకు స్టాటిస్టిక్స్ చెప్తుంది. ఎవరైతే టూ వీలర్స్ మీద వెళ్తున్నారో వర్షం వల్ల, రోడ్ల వల్ల, లేకపోతే నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్ జరిగిన తర్వాత హెడ్ ఇంజురీ అయిన తర్వాత ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అందుకొరకు స్పెషల్గా హెల్మెట్లు ధరించడానికి కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఈ విధమైనటువంటి వినూత్నంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఈ రోజున టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఓల్డ్ బస్టాండ్ సెంటర్లో మహిళా పోలీసులతో సహా ఆటో యూనియన్ లీడర్లతో సహా పబ్లిక్తో సహా టూ టౌన్ పోలీస్ వారు ఏలూరు సబ్ డివిజన్లో ఈరోజు హెల్మెట్స్ ధరించడానికి కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్స్ వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా, డ్రైవర్ అలాంగ్ విత్ ద బిలియన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్స్ ధరించాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎంవి యాక్ట్ చలానాస్ ప్రకారం, అదేవిధంగా ఐబీసీ సెక్షన్స్లో డిఫరెంట్ సెక్షన్స్ ప్రకారం హెల్మెట్ లేని వారిపైన స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఏలూరు పత్తేబాదుల వేంచేసి ఉన్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారికి భాద్రపద బహుళ అమావాస్య సందర్భంగా బుధవారం ఉదయం నుంచి ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకం, అష్టోత్తర కలశాభిషేకం నిర్వహించారు. అనంతరం సహస్రనామ కుంకుమార్చన నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాద వితరణ చేశారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి కలశాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగబోయే శ్రీదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అక్కడ
ఏలూరు పవర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ విశ్వరూప మందిరంలో బుధవారం సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. వైసీపీ నాయకులు మామిళ్ళపల్లి జయప్రకాష్తో పాటు 34వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రంశెట్టి సుమన్ సూర్య భగవానుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామివారికి విశేష వనమూలికా ద్రవ్యంతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు. మన ఏలూరు పట్టణంలో వేంచేసి ఉన్న పవర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ ధన్వంతరి వైద్య సూర్యనారాయణ స్వామి వారి ఆలయమందు ప్రతి అమావాస్యకు కూడా ఆరోగ్యం భాస్కరాదిచ్చేదంటారు. అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చేది భాస్కరుడు అయినప్పటికీ కూడా మనకు యశస్సుని ఆరోగ్యాన్ని ప్రసాదించేది ధన్వంతరి అన్నమాట. అంటే దేవతలకు వైద్యుట్ట ధన్వంతరి. అందుకే నమామి ధన్వంతరి ఆదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరారుభయ మృత్యునాశనం ధాతారమీసం వివిధ ఔషధీనాం. అంటే ఎటువంటి రోగానికైనా ఇందుకే మందు కలట. అందుకనే మన ఆలయంలో విశిష్టత ఏమిటంటే ప్రతి అమావాస్యకి కూడా వనమూలికా తీర్థం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వనమూలికా తీర్థం తీసుకున్న వారికి శరీర ఆరోగ్యతలు కానీ అలాగే ఏదైనా శ్వాస సంబంధిత వ్యాధులకు కూడా ఇవన్నీ కూడా తగ్గడం జరుగుతుంది. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు కూడా సాధ్యమైనంత వరకు స్వామిని దర్శించి ఆ వనమూలికా తీర్థాన్ని స్వీకరిస్తారని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. జై బోలో ధన్వంతరి వైద్య సూర్యనారాయణ స్వామికి. ఏలూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించాలని నగరపాలక సిబ్బంది కార్పొరేటర్లు కోరుతున్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ వరకు పరిశుభ్రతపై అవగాహన కలిగించేలా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ గోపాల్ నాయక్, కార్పొరేటర్లు కలవకొల్లు సాంబ, పోతర్లంక లక్ష్మణ్, వైసీపీ నాయకులు గూడూరు ప్రసాద్, శ్రీభారతి రవి, కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. గొర్రెలు మేకలు పెంపకందారుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘ ఉపాధ్యక్షులు ఉక్కుసూరి గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం యాదవ సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడారు. ఇటీవల పెదవేగి మండలం సీతాపురంలో గొర్రెల పెంపకందారుల వద్ద నుంచి భారీగా గొర్రెలు కొనుగోలు చేసి సుమారు 3 కోట్ల రూపాయల నగదు ఇవ్వకుండా పారిపోయిన ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కెట్లో గొర్రెలు మేకల మాంసానికి అధిక డిమాండ్ ఉన్నప్పటికీ వాటి పెంపకందారులు మాత్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత 20 రోజుల క్రితం పెదవేగి మండలం సీతాపురం గ్రామానికి చెందినటువంటి దిమిటి రామకృష్ణ అనే వ్యక్తి 4 ఏజెంట్లను దళారులను మధ్యలో పెట్టుకుని సుమారు 2 నుంచి 3 కోట్ల వరకు రైతుల సొమ్ము ఎగ్గొట్టి పరారీలో ఉన్నాడు. దీనికి సంబంధించి ఎస్పీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని వెంటనే రూరల్ సిఐ గారికి ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రూరల్ సిఐ గారిని కూడా మేము కలిసి వివరాలు ఇచ్చాం. ఆయన కూడా వెంటనే స్పందించి వెంటనే అతను అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ గొర్రెల మేకల పెంపకందారి యొక్క సమస్యలు
గత 40 సంవత్సరాలుగా తీవ్రమైన ఇబ్బందుల్లో చివరమైన ఆర్థిక ఇబ్బందులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, పొట్టేలు మాంసం గొర్రె మాంసం తినని నాదుడు లేడు. ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వటం అంటూ జరిగితే మరి మాంసానికే, గొర్రెలు పొట్టేలు మాంసానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. మరి అటువంటి పెంచే గొర్రెల పేకల పెంపకందారుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఎండనగా వానగా రేయింబవళ్ళు తుఫానుల్లో పిడుగుపాటుల్లో పాముకాటుల్లో అనేక రకమైన ఇబ్బందుల్లో వాళ్ళు గొర్రెలు మేకలు పెంచుకుని వాళ్ళు కొనుక్కునే పరిస్థితి అమ్మే పరిస్థితికి వచ్చేటప్పటికి ఎవడో దళారీ మధ్యలో ఉండి వాడు ఈ రకమైన ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఈ రకమైన పరిస్థితులు ఇవాళే కాదు, గత 10-15 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. కోట్లాది రూపాయలు వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుని మరి గొయ్యో నుయ్యో చూసుకునే పరిస్థితుల్లో గొర్రెలు మేకల పెంపకందారులు ఉన్నారు. మరి ఇవాళ ఈ రకమైన పరిస్థితి వస్తూ ఉంటే మరి మనం అతను ఎవరైతే రామకృష్ణ అతను ఉన్నాడో మధ్యలో నలుగురు దళారీలు పెట్టాడు. ఏజెంట్ల ద్వారా అతను గొర్రెల మేకలను కొనుక్కొని డబ్బులు ఇవ్వకుండా నెల రోజుల పాటు తాత్సారం చేసి 3 కోట్ల రూపాయలతో ఓడాయించడం జరిగింది. మరి వెంటనే ప్రభుత్వం స్పందించి అతను అరెస్టు చేసి బాధితులు న్యాయం చేయకపోతే మరి అనేక మంది బాధితులు మరి వాళ్ళు గుయ్యో నయ్యో చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దిమిటి రామకృష్ణ అని చేతాపరం అయిన ముక్కు ముఖం కూడా మాకు తెలియదండి. ఈ సీనానాథ్ను ఉండి తోలిచి నాది బాధ్యత అని ఇవాళ రామకృష్ణ వెళ్ళిపోతే ఈ సీనేమో అసలు సమాధానం కూడా చెప్తూ లేదండి. మా అబ్బాయి చూతేనేమో చనిపోయేటట్టు ఉండడా, అసలు ఆందోళనగా ఉంది, ఐదు కాపలా కాసుకోలేక బాధపడుతున్నామండి. పాడి రైతులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పశువులకు టీకాలు వేయించడం ద్వారా అవి వ్యాధుల బారిన పడకుండా చూడవచ్చని పెదపాడు మండల పశు వైద్యాధికారి సంధ్య తెలిపారు. కొత్తూరులో పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంధ్య కొత్తూరు సర్పంచ్ కడిమి పద్మావతి మాట్లాడుతూ రైతులు పాడి అభివృద్ధి, పశువుల సంరక్షణకు చేపట్టాల్సిన అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండటంతో పాటు పశు వైద్య సిబ్బంది సలహా సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైకప్పా నాయకులు కడిమి గోవిందరావు ప్రసాద్ రైతులు పాల్గొన్నారు. ఈరోజు మన కొత్తూరు గ్రామానికి వెటర్నరీ డాక్టర్లు అందరూ వచ్చి క్యాంప్ పెట్టారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ సీజన్కి వచ్చే గాలికుంటు వ్యాధులు రావటం మూలంగా మన పశువులకి చాలా ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంటుంది. దాని గురించి డాక్టర్లు అందరూ మన గ్రామానికి వచ్చి సేవలు అందించడానికి వచ్చారు కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జాతీయ గాలికుంటు టీకా కార్యక్రమం అనేది పెద్దపాడు మండలం కొత్తూరు గ్రామంలో చేపట్టడం జరిగిందండి. ఈ గాలికుంటు వ్యాధి ఎంత ప్రాముఖ్యత అంటే, ఒకవేళ గాలికుంటు వ్యాధి అనేది మన పరిస్థితులు చూసినట్లయితే పాలు దిగుబడి మరియు ఎద్దుల్లో పని సామర్థ్యం అనేది చాలా ఎక్కువ తగ్గే అవకాశం ఉంటుందండి. కాబట్టి 4 నెలలు పైబడిన పశువులన్నీ కూడా గాలికుంటు టీకాలు వేసుకోవాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత పాలు దిగుబడి తగ్గినా లేకపోతే రొప్పడం కానీ ఎండం తట్టుకోవడం కానీ అలా ఎండను తట్టుకోలేవండి పశువులు కూడా. దానివల్ల ఏంటంటే పాలు దిగుబడి తగ్గుద్ది, రైతుకు కూడా అత్యంత నష్టం అనేది కలుగుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ బ్రీడింగ్ సీజన్ కాబట్టి ఇప్పుడు కనుక గాలికుంటు వ్యాధి టీకాలు కనుక వేసుకున్నట్లయితే మనకి వచ్చే బ్రీడింగ్ సీజన్లో ఇప్పుడు మనకి నవంబర్ డిసెంబర్లో ఈనే పశువులకు కానీ దాన్ని ఈసుకుపోవడం కానీ అలాంటివన్నీ కూడా మనం నియంత్రించే అవకాశం ఉంటుంది. ప్రజలకు పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని పెద్దపాటి జడ్పీటీసీ ఘంటా పద్మశ్రీ అన్నారు. పెద్దపాటి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంచాయతీ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పద్మశ్రీ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అభయ్ చౌదరి సహకారంతో పెద్దపాటి మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ విశ్వనాథ్, ఈఓపీఆర్డి ఎం వెంకటేష్, శిక్షణ అధికారులు ముత్తయ్య, పివి రమణ, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదంతా మీరు నేర్చుకొని మన గ్రామ అభివృద్ధికి మీరు తోడ్పడతారని నేను మనవి చేసుకుంటున్నాను. అందరూ గ్రామ అభివృద్ధికి కృషి చేసి మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ ప్రజల్లోకి ఇంకా బాగా వెళ్ళేటట్టు మీరు చేయాలని కోరుకుంటూ వార్డు నెంబర్ తోటి
పంచుకోవడానికి అలాగే శిక్షణ కార్యక్రమానికి వచ్చి వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చి వాళ్ళని కూడా ఏ కార్యక్రమంలో ఏ రకంగా చేయాలి వాళ్ళ యొక్క పంచాయతీకి ఏ రకంగా సహకరించాలి వార్డు మెంబర్కి వాళ్ళ ధర్మం ఏంటి వాళ్ళ విధులు ఏంటి అనే వివరాలన్నీ కూడా గౌరవకృష్ణంగా వాళ్ళకి ఈ రెండు రోజులు ట్రైనింగ్ ఇవాళ చెప్పి ట్రైనింగ్లో పూర్తి వివరాలు చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామ పంచాయతీల్లో మీరు ఇటీవలే ఎన్నికలు జరిగి వార్డు సభ్యులుగా అట్లాగే ఉప సర్పంచులుగా ఎన్నికవడం జరిగింది. మీకు గ్రామ పంచాయతీ పరిపాలన మీద అవగాహన నిమిత్తం అలాగే పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలు మీరు తెలుసుకోవడం నిమిత్తం ఈ శిక్షణా కార్యక్రమం ప్రాథమికంగా మీకు ఏర్పాటు చేసి అసలు మన గ్రామ పంచాయతీలో మన వార్డు సభ్యులు అట్లాగే ఉప సర్పంచుల యొక్క విధులు ఏమిటి ఈ రకమైనటువంటి అంశాలన్నింటి మీద కూడా మీకు సమగ్రమైన అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరకు నుంచి ఉత్తరప్రదేశ్కు కారులో సుమారు 90 కేజీల గంజాయి తరలిస్తున్నట్లుగా గుర్తించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి తరలించేందుకు ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్ మీడియాకు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైన శ్రీ రాహుల్ శర్మ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో కొవ్వూరు టౌన్ సీఏ గారు మరియు తాళ్ళపూడి ఎస్ఐ గారి సహాయంతో వారి సిబ్బంది సిబ్బందికి చేరవేయగా వారు నిన్న 11 గంటలకు ఆ టైంలో వెహికల్ చెకింగ్ గామన్ బ్రిడ్జ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఢిల్లీ రిజిస్ట్రేషన్ హోండా కారు ఆ వెహికల్ తనిఖీ చేస్తుండగా కారు డిక్కీలో గాంజా 88 కిలోల గాంజా ఉంది. సో ఆ వారి మొత్తం ఇద్దరు ఉన్నారు ఆ వెహికల్లో. సో వారు విచారించగా వారు 30వ తారీఖు బాగ్పత్ ఉత్తరప్రదేశ్ నుండి ఆ వెహికల్ నుండి బయలుదేరి అరకు లోయకి వెళ్ళారు. అరకు లోయ నుంచి ఒక అతని దగ్గర ఈ 88 కిలోల గాంజా తీసుకొని రిటర్న్ మళ్ళీ ఉత్తరప్రదేశ్కి వెళ్తున్నారు. సో ఈ గామన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి మన వాళ్ళ వెహికల్ చెకింగ్ చేస్తుండగా వాళ్ళు దొరికారు. సో ఈ మొత్తం గాంజా విలువ వచ్చి 444,850 రూపాయలు 88 కిలోల 970 గ్రాములు ఉంది. సో ఈ కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్ కారు 2 సెల్ ఫోన్స్ మరియు 3,000 రూపాయల క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. పోలవరం జల విద్యుత్ కేంద్రం పనుల్లో మేఘా సంస్థ పురోగతి సాధించింది. జల విద్యుత్ కేంద్రం 12 ప్రెజర్ టన్నెల్స్లో 2వ టన్నెల్ తవ్వకం పనులు సంస్థ పూర్తి చేసింది. మిగతా టన్నెల్స్ తవ్వకం పనులు చురుగ్గా సాగుతున్నాయి. పోలవరం జల విద్యుత్ కేంద్రం కొండ తవ్వకం పనులు దాదాపు పూర్తయ్యాయి. టన్నెల్ తవ్వకం పనులను జెన్కో ఎస్సీ శేషారెడ్డి తదితరులు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు అన్నారు. చింతలపూడిలోని డీసీసీబీ బ్యాంక్ ఆవరణలో 4 మండలాల చైర్పర్సన్లు కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహరాజు మాట్లాడుతూ సొసైటీల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. వారి సూచనలు సలహాలు కూడా తీసుకోవాలని ఉద్దేశం తోటి ఈరోజు చింతలపూడి అలాగే కాంబారపాటుకు చెందిన సొసైటీలు అన్నింటి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అందరూ ప్రెసిడెంట్ సెక్రటరీలు రావటం వారి సూచనలు ఇవ్వడం చాలా సంతోషం. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి
కొంతకాలంగా రాష్ట్రంలో 1 & 2 కృష్ణా జిల్లాతో పోటీ పడేలా ఉన్న మన సెంట్రల్ బ్యాంకు కొంతకాలంగా వెనకబడినట్టుగా రైతు ప్రచారం కూడా ఎక్కువగా ఉంది. అలాంటిది ఏమైనా ఉన్నా అన్ని సరి చేసి ఒక బ్యాంకుని ఒక దారిలోకి తీసుకొచ్చి మళ్ళీ పాత రోజులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని రూపొందించుకొని ఈ ప్రతి సొసైటీ సెక్రటరీతో ప్రెసిడెంట్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి అన్ని సొసైటీలని అభివృద్ధి చేయాలి, సొసైటీలు బాగుంటేనే సెంట్రల్ బ్యాంక్ బాగుంటుంది కాబట్టి ప్రత్యేకంగా శ్రద్ధ సొసైటీల మీద పెట్టి ఏదైతే అనుకోబడి ఉన్నాయో వాటికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా అందించి బయట తీసుకురావాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు రూపొందించుకుని మనం ముందుకెళ్తున్నాం. ద్వారకా తిరుమల క్షేత్ర దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ కుంకులమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రులు నిర్వహించనున్నట్లు ఈవో సుబ్బారెడ్డి తెలిపారు. 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేయనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు ఉత్సవాల్లో పాల్గొనాలని అధికారులు సూచించారు. చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గడిచిన గత 15 రోజుల్లో 35 కేసులు నమోదు చేసి 26 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్సీబీ సిఐ సాయి స్వరూప్ తెలిపారు. చింతలపూడి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీ ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నాటుసారా తయారీదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. సారా తయారీ కేంద్రాలైన నాగిరెడ్డిగూడెం, వల్లంపట్ల టీనాసాపురం మండలం, ఈస్ట్ ఎడవల్లి, రేగుడిగుంట ఇలాంటివి విలేజెస్ మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశామండి. అంతేకాకుండా ఈ సారా రవాణా చేస్తున్న వ్యక్తులను వారి వాహనాలని మొత్తం 7 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. 310 లీటర్ల సారాయిని స్వాధీనం చేయడం జరిగింది. అదేవిధంగా సుమారు 11,000 లీటర్ల బెల్లపు ఓటను కూడా వివిధ ప్రదేశాల్లో ధ్వంసం చేయడం జరిగింది. ఇదే కాకుండా మా ఎస్సీబీ పరిధిలో కొత్తగా చేరిన ఈ శాండ్ వీటి మీద కూడా మేము ప్రత్యేక దృష్టి పెట్టాము. చింతలపూడిలో ఒక ఇసుక లారీని ట్రాక్టర్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా టీనాసాపురం మండలం బర్రంపాలెంలో ఈ అక్రమంగా గుట్కా ప్యాకెట్లు కలిగి ఉండటం మీద కూడా మేము కేసు నమోదు చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రహదారిపై పయనించే ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చని భీమడోలు ఎస్ఐ వీరభద్రారావు అన్నారు. బుధవారం భీమడోలులో శ్రీ వెంకటేశ్వర ఆటో యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎస్ఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో యూనియన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు చీర సాంబశివరావు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. డ్యూటీ మన ఆటో యూనియన్ డ్రైవర్ చేసేస్తారు. ఇక్కడ బేమలు జంక్షన్ కావచ్చు, బేమలు కావచ్చు, ఏదైనా ప్రాముఖ్యమైన ఏదైనా యాక్సిడెంట్ అయినా ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు. అదేవిధంగా ఏదైనా దొంగతనం ఏదైనా జరిగినా కానీ దొంగలు కూడా ఏమో అడుగు పెట్టడానికి భయపడతారు. ఎందుకంటే ఎక్కడ ఎక్కడ ఆటో డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళ పోలీసులకి వాళ్ళే వ్యవహరిస్తారని తెలియజేయడం ఆశ్చర్యపోయింది. రీసెంట్గా 3 పిక్ పాకెట్లు పడించారు. అదే ఒక యాక్సిడెంట్ అయితే రోడ్డు పడేది వెహికల్ కాదు, ఒక ఫ్యామిలీ రోడ్డు పట్టుకోవద్దని నిజమే కదా. అది తలభాగం కింద ఉన్నప్పుడు హెల్మెట్ ఉంటే మనకి సేఫ్టీ, హెల్మెట్ లేదంటే హెడ్ ఇంజరీ ఉంది. మనకి కాలు కానీ చేయగానే ఏదైనా జరిగితే పట్టుకుంటాం, ఒక 1 రోజు 2 నెలలు రెస్ట్ తీసుకుంటే ఆటోమేటిక్గా సేవ్ అవుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలు, సీఎం జగన్ ఆదేశాలు. సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.
యువత ఉన్నత స్థాయికి చేరేందుకు ప్రణాళికతో ముందుకెళ్ళాలి. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచన. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. మెగా జాబ్ మేళాకు విశేష స్పందన దక్కిందన్న దేందూర్ ఎమ్మెల్యే కొఠారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం. పండుగ శోభతో కళకళలాడుతున్న ప్రధాన ఆలయాలు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు. ఆర్టీసీ ఆర్ఎం వీరయ్య చౌదరి వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.